మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. కామ క్రోధ లోభ మహమద మాత్సర్యాలు అనే ఆరింటిని కలిపి అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎంతటి క్రింద స్థాయికైనా దిగజారుస్తాయి. మనిషి పతనానికి మరియు ప్రకృతి వినాశానికి కూడా ముఖ్య కారణం ఈ అరిషడ్వర్గాలే. ఈ ఆరు ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడూ స్వార్థం మరియు సంకుచిత భావాలే ఎక్కువగా కలిగి ఉంటాయి. దుఃఖానికి ఇవే మొదటి హేతువులు. ఇప్పుడు వీటిలో ఒక్కో గుణం గురించి తెలుసుకుందాం. కామము అంటే కోరిక. ఇది కావాలి అది కావాలి అని తాపత్రయపడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి ఉండటం, కోరికలే దుఃఖానికి కారణం. కాబట్టి కోరికలు ఎక్కువైతే మనిషికి పతనం తప్పదు. క్రోధము అంటే కోపం. ఇది కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉద్రేకంతో నిర్ణయాలు తీసుకోవటం. లోభము అంటే కోరికతో తాను సంపాదించుకున్నది పొందినది తనకే కావాలని పూచిక పుల్ల కూడా అందులో నుండి ఇతరులకు చెందకూడదని దానాలు ధర్మ కార్యములు చేయకపోవటం. మోహము అంటే తాను కోరినది ఖచ్చితంగా తనకే కావాలని ఇతరులు పొందకూడదని అతి వ్యామోహం కలిగి ఉండటం. తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవటం. మదము అంటే అహంకారం. ఇది తాను కోరిన కోరికలన్నీ తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ మరెవ్వరికీ ఈ బలము లేదని ఇతరులను లెక్క చేయకపోవటం. మాత్సర్యము అనగా ఈర్ష. తాను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండకూడదని, తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితుల్లో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష కలిగి ఉండటం. ఈ ఆరు గుణాలను మనం అదుపులో ఉంచితేనే మనం అనుకున్న స్థాయికి చేరుతాం. లేకపోతే వీటి బారిన పడి మనం పతనం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అలాగే తెలుగు ఫీడ్ యూట్యూబ్ ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.